శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు పురోహ నరసింహం, నియోజకవర్గంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత అయినా రాజకీయంగా రాష్ట్ర కాంగ్రెస్లోనే అత్యంత ప్రాబల్యం ఉన్న వ్యక్తి. ధర్మాన ప్రసాదరావు 2004 శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే బరిలో నిల్చున్నప్పుడు తెర వెనుక శాసించింది వరమేనని ఇప్పటికీ నగరంలో చెప్పుకుంటారు. కరోనా సెకండ్ వేవ్లో మరణించిన వరంగారి బిడ్డలు మాత్రం ధర్మాన ప్రసాదరావు వెంటే ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఆయన వైకాపాలో ఉంటే వైకాపాలో, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రోజుల్లోనే సమయం ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో వరం సంతానం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, పెద్ద కుమారుడు అందవరపు ప్రసాద్, చిన్న కుమారుడు అందవరపు సంతోష్లు మూకుమ్మడిగా ఇప్పుడు తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన దౌత్యం ఫలించింది. సరిగ్గా మే 13 ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వరం కుటుంబంలో యువత ఇప్పుడు టీడీపీలో చేరడం నగరంలో సంచలనంగా మారింది. ఇన్నాళ్ళు రెవెన్యూ మంత్రితో ఆత్మీయ బంధం కొనసాగించిన ఈ కుటుంబంలో వరం తనయులు, ఆయన కుమార్తె ఇప్పుడు అకస్మాత్తుగా టీడీపీ గూటికి చేరడం వెనుక ఏం జరిగి ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దానికి సంబంధించి నగరంలో జరుగుతున్న చర్చోపచర్చల మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. వరం గారు కాంగ్రెస్లోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన పెదనాన్న స్వర్గీయ తవిటయ్య, అందవరపు తవిటయ్య శ్రీకాకుళంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వరం శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్గా 2 పర్యాయాలు పనిచేశారు. అందులో ఒకసారి కౌన్సిలర్లు ఎన్నుకునే విధానంలో ఒక్క ఓటు తేడాతో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యి, వరం అంటే రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన మనిషి అనే ఒక ముద్రను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ ఎన్నికల్లో వరం మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2005 మధ్య ఆయన కుమార్తె పైడిశెట్టి జయంతిని ఆకస్మికంగా రాజకీయ తరంగేట్రం మీదకి తెచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీకి చైర్పర్సన్ చేశారు. మొదటి నుంచి శ్రీకాకుళంలో ఆయన హవా నడిచింది. ఆయన మరణానంతరం ఆయన సంతానం ధర్మాన ప్రసాదరావుతో కొనసాగారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ టీడీపీకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నగర వైశ్యులు ఒకటే మాట చెప్తున్నారు. ధర్మాన ప్రసాదరావు వెనుక ఉన్న వైశ్య నాయకుల్లో 4వ స్థానంలో ఈ కుటుంబం ఉండడమే ఇందుకు ప్రధాన కారణమనే ఒక వాదన ఉంది. ముఖ్యంగా నగరంలో కలింకోమట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలంతా ధర్మాన ప్రసాదరావు గారితో ఉండడం వల్ల వీరికి స్థానం వెనుకబడిపోయింది. వరం గారు చనిపోయిన తర్వాత కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేయడంలో కొన్నాళ్ళు ముందున్న వీరి సంతానం, ఆ తర్వాత వీరి ప్రాధాన్యతను గుర్తించి
నెమ్మది నెమ్మదిగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు పార్టీ మారడానికి కారణం కూడా అదే. కోనార్క్ శ్రీను రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్, అందవరపు సూరిబాబు నగర కళింగ వైద్య సంఘం అధ్యక్షుడు ఓన నాగరాజుతో పాటు అనేక మంది నగరంలో వైద్య ప్రముఖులు ధర్మంతో ఉన్నారు. ఈ వాతావరణంలో తాము వెనకబడిపోయామన్న ఒక భావంతోనే వీరు పార్టీ మారుతున్నట్లు నగర కళింగ వైద్యుల్లో చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ఛాంబర్లోకి, రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి 5 తీసుకువెళ్లే అవకాశం ఉన్న పైడిశెట్టి జయంతిని మాత్రం బయటే ఉంచారన్న టాక్ 2 నగరంలో బలంగా నడిచింది. అప్పటినుంచే వరం సంతానం పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఈలోగా అచ్చెన్నాయుడు దీన్ని క్యాష్ చేసుకున్నారు. ధర్మాన ప్రసాదరావుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈ కుటుంబం ఆయన్ను విడిచిపెట్టి వెళ్లే ముందు ఆయన బంగ్లాకు వెళ్ళి కన్నీళ్లతో వీడ్కొని చెప్పినట్లు తెలుస్తుంది. వరం చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఆస్తుల పంపకాలు, వ్యాపార లావాదేవీల విషయంలో వరం అన్నదమ్ముల మధ్య అనేక పొరపక్షాలు బయటకు వచ్చాయి. కోర్టులో కూడా కేసులు నడిచాయి. వీటిని ఎమికబుల్గా సెట్ చేసింది ధర్మాన ప్రసాదరావు గారే. వరం గారు ఉన్నన్నాళ్ళు కోర్టుల్లో ఉన్న వ్యవహారాన్ని చక్కదిద్దింది ధర్మాన ప్రసాదరావు గారే. 2004 ధర్మాన ప్రసాదరావు తొలిసారిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఎత్తుకున్న ప్రధాన ఎజెండా స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న 2.14 భూమి అంశం. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్గా అప్పుడు పనిచేసిన వరం గారికి, ధర్మాన ప్రసాదరావు గారికి భాగస్వామ్యం ఉందని పెద్ద ఎత్తున చర్చావేదికలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలో వరం తనయులు కూడా ధర్మాన వెంటే నడిచారు. అయినా ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వెళ్తున్నారు. కారణం వీరు కొడుకున్న బెర్త్ వైకాపాలో లేకపోవడమేనని చెప్పాలి. ఎందుకంటే శ్రీకాకుళం కార్పొరేషన్కు 2010 తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. మళ్ళీ జరుగుతుందో లేదో కూడా ఇంత వేగం తెలియదు. 2024 ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విలీన పంచాయతీల అంశం కోర్టులో తేలే వరకు ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం ఇక్కడ తీవ్రమైన పోటీ ఉంది. ఒకే వరలో 2 ఇముచ్చుకొని ధర్మాన ప్రసాదరావు రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులు. కానీ ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ కుదరలేదు. ఎందుకంటే శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే జగన్మోహన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతికి ఇస్తారు. అదే ధర్మాన ప్రసాదరావు గారి చేతికిచ్చి బీఫామ్ ఇమ్మంటే ఆయన ముందు 125,000 చిక్కుముళ్ళు ఉన్నాయి. 2019 ధర్మాన ప్రసాదరావు గారు మరోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పాలకవర్గం లేని కార్పొరేషన్లో ఆయన కజిన్ చల్లా శ్రీను కూర్చోబెట్టి పరిస్థితులను ఆయన చేతిలో పెట్టారు. సో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఇప్పటికే మహిళకు రిజర్వేషన్ అయిన ఆ స్థానాన్ని చల్లా శ్రీను భార్య అలివేలు బొంగకి ఇస్తారేమో అన్న ఒక భావన కూడా కేడర్లో ఉంది. లేదు
కళింగ వైశ్యులు అన్యాయం అయిపోయారు అని భావిస్తే ఆయన్నే మొదటి నుంచి నమ్ముకుని ఉన్న కోణార్క శ్రేణి భార్య గీత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వరం కుటుంబం భావించడమే ఇందుకు ప్రధాన కారణమని ఓ ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి వైకాపా నాయకుల కంటే టీడీపీ కేడర్ తక్కువగా కనిపిస్తారు. కోరాడ హరిగోపాల్, పివి రమణ లాంటి క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే నాయకులు ఉన్నా చరిష్మా, ఓటు బ్యాంకు, కుటుంబ నేపథ్యం బలంగా ఉన్న కుటుంబాలు లేదా వారసులు టీడీపీలో లేరు. కాబట్టి టీడీపీలో ఇప్పుడే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మళ్ళీ జయంతికి అవకాశం ఉంటుందనే ఒకే ఒక భావంతో వీరు పార్టీ మారుతున్నట్లు అనిపిస్తుంది. రెండు, కింజరాపు కుటుంబంతో వరం కుటుంబానికి ఎప్పటి నుంచో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వరం గారు కాంగ్రెస్లో రాజకీయంగా ఎదిగిన ఎర్రనాయుడు గారి సమక్షంలో 1995 పార్టీ మారారు. అప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు గారు ఈ నియోజకవర్గానికి వచ్చే వరకు తెలుగుదేశం కోసం పనిచేశారు. 2004 తెర వెనుక ధర్మాన కోసమే వరం గారు పనిచేశారని అప్పల సూర్యనారాయణ చాలాసార్లు ఆఫ్ ది రికార్డుగా చెప్పిన సందర్భాలు స్థానిక జర్నలిస్టులందరికీ తెలుసు. 2010 ఎర్రనాయుడు గారితో పొరపచ్చలు వచ్చిన తర్వాత వరం గారు మళ్ళీ ధర్మాన ప్రసాదరావు చెంతకు చేరారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నగర రాజకీయాల్లో పాలు నీళ్ళలా కలిసిపోయారు. వరం గారు చనిపోయే వరకు ధర్మాన ప్రసాదరావు గారితోనే ఉన్నారు. ఆ తర్వాత వరం సంతానం కూడా ధర్మాన ప్రసాదరావునే నాయకుడిగా భావించింది. బహుశా ఈరోజు పార్టీ మారే నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులు ఆలోచించుంటారు. ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టడానికి ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం అందుకు తార్కాణమే అయి ఉంటుంది. అన్నిటికంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధర్మాన తనయుడు చిన్నీతో, అంటే రామ్ మనోహర్ నాయుడుతో వరం తనయులిద్దరికీ ఈ మధ్యకాలంలో బంధం బాగా బలపడింది. అయినా కూడా ధర్మాన ప్రసాదరావు ఎందుకు ఆపలేదు, ఎందుకు అడ్డుకోలేదు అన్న ఒక ప్రశ్న నగరంలో తలెత్తక మాంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పొప్పులు బాగోగులు చెప్పడం తప్ప తనతోనే కలిసి ఉండమని, తననే గెలిపించాలని ధర్మాన ప్రసాదరావు ఎప్పుడు ఎవరిని అడిగిన సందర్భం లేదు. గెలిస్తే గెలుస్తాం, లేదంటే ఓడిపోతాం అనే సిద్ధాంతం మేరకే ఆయన వరం సంతానం తీసుకునే నిర్ణయాన్ని బహుశా ఆహ్వానించుంటారు. ఏది ఏమైనా పెద్ద స్థాయి కుటుంబం నుంచి కళింగ వయసులు తెలుగుదేశంలో లేరు అన్న లోటు వరం సంతానం ఇప్పుడు టీడీపీకి వెళ్ళడంతో తీరిపోయింది. ఈ వీడియో చేసే సమయానికి వరం కుమారుల్ని బుజ్జగించే పనిలో వైకాపా నాయకులు ఉన్నారు. కానీ ఇప్పటికే వారు అచ్చెన్నాయుడికి మాట ఇవ్వడం జరిగిపోవడంతో బహుశా ఈ చేరిక ఆగదనే భావిస్తున్నాను. సెలవు.